పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను మనం ఈరోజు ఏ విషయాన్ని చెప్పుకోబోతున్నామో తెలుసుకునే కంటే ముందు ఈ క్రింది వాక్యాలను ఒకసారి పరిశీలించండి తూర్పు దిక్కు వెళ్తున్న భక్తులు మాకు దేవుడ దిక్కు అంటూ వేడుకుంటున్నారు ఈ వాక్యాన్ని పరిశీలించండి ఈ వాక్యంలో దిక్కు అనే పదానికి మనము గీత గీసినాం పై వాక్యంలో దిక్కు అంటే దిశ అనే ఒక అర్థం శరణము అనే ఒక అర్థాన్ని ఇస్తుంది అంటే దిక్కు అంటే దిక్కులలో ఒక దిక్కు గురించి చెప్తూ ఉన్నది శరణము అంటే నీవే దిక్కు అనేటటువంటి అంటే నీవే నన్ను రక్షించేటటువంటి వాడివని ఒక అర్థం ఇస్తూ ఉన్నది ఈ విధంగా దిక్కు అంటే దిశ అనే ఒక అర్థం శరణము అనే ఒక అర్థాన్ని ఇస్తున్నాయి ఇంకొక వాక్యాన్ని మనం పరిశీలిద్దాం ఇక్కడ ఏం వాక్యం ఉంది రాజేష్ ఉత్తరం వైపున ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఉత్తరం తెచ్చాడు ఎందుకు తెచ్చావని తండ్రి అడిగితే తగిన ఉత్తరం ఇచ్చాడు ఇందులో కూడా మనం గమనిస్తే ఉత్తరం అనే పదానికి గీత గీసినాం ఈ ఉత్తరం అనే పదానికి ఎందుకు గీత గీసినాము ఇక్కడ వాక్యాన్ని మనం చదివినప్పుడు ఇక్కడ ఉత్తరం అనేటటువంటి పదానికి వేరు వేరు అర్థాలు వస్తున్నాయి అవేంటి మరి అన్నట్లయితే పై వాక్యంలో ఉత్తరం అంటే దిశ అనే ఒక అర్థం లేక అంటే ఉత్తరం అనేటటువంటి ఒక అర్థం మరియు జవాబు అనే ఒక అర్థాన్ని ఇస్తున్నది అంటే ఉత్తరం అనేటటువంటి ఒక పదానికే మూడు అర్థాలు ఇస్తున్నాయి ఇక్కడ ఈ విధంగా ఒక పదానికి ఒకే అర్థాన్ని కాకుండా వేరు వేరు అర్థాలనుంచే పదాలను నానార్థాలు అంటారు అంటే ఇంత ఇక్కడ మనం ఒక పదానికి ఒక అర్థం కాకుండా వేరు వేరు అర్థాలు ఇస్తున్నాయి అనమాట ఇట్లాంటి పదాలను నేను పదాలు అంటున్నాం మనము నానార్థాలు అని చెప్పేసి చెప్తున్నాం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏందో మీకు అర్థమైంది అనుకుంటాను కదా ఏంటి నానార్థాలు ఈ నానార్థాలు అంటే ఏంటిదని ఇంతకుముందే చెప్పినాం కదా ఒక పదానికి వేరు వేరు అర్థాలను ఇచ్చే పదాలను నానార్థాలు అంటారు ఇక్కడ కొన్ని నానార్థాలు ఉన్నాయి వాటిని ఒకసారి గమనిద్దాం ఇక్కడ ధలము అనేటటువంటి పదానికి నానార్థాలు ఏమున్నాయి ఆకు గుంపు అనేటటువంటి అర్థం ఉన్నది తర్వాత తుల అనేటటువంటి పదానికి నానార్థాలు త్రాసు రాశి వనము అనేటటువంటి పదానికి నానార్థాలు అడవి జలము సమూహము క్షీరము అనేటటువంటి పదానికి పాలు నీరు పాలపిట్ట అనేటటువంటి ఉన్నాయి అదేవిధంగా స్త్రీ అనేటటువంటి పదానికి సాలెపురుగు బుద్ధి లక్ష్మి అనేటటువంటి నానార్థాలు ఉన్నాయి తర్వాత రాజు అనేటటువంటి పదానికి ప్రభువు చంద్రుడు అనేటటువంటి నానార్థాలు ఉన్నాయి తర్వాత నవ అనేటటువంటి పదానికి క్రొత్త మరియు తొమ్మిది అనేటటువంటి అర్థాలు నానార్థాలు ఉన్నాయి కరము అనేటటువంటి పదానికి చేయి తొండము ఫలము అనేటటువంటి పదానికి పండు ప్రయోజనం చిత్రము అనే పదానికి బొమ్మ ఆశ్చర్యం వర్షము అనే పదానికి వాన సంవత్సరము మిత్రుడు అనే పదానికి స్నేహితుడు సూర్యుడు ఇవి మనకి ఇక్కడ మనం తీసుకున్నటువంటి కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇట్లాగూ మనకి ఇంకా అనేక నానార్థాలు ఉండడం జరిగింది అంటే ఒక పదానికి ఒకే అర్థాన్ని కాకుండా వేరు వేరు ఇచ్చేటటువంటి పదాలను మనం ఏమంటున్నాము నానర్థాలు అని చెప్పేసి చెప్తున్నాం ఇంక ఇవే కాకుండా మీరు ఇంకా కొన్ని నానార్థాలని మన పాఠ్యపుస్తకం చివరిలో నుంచి కానీ అదేవిధంగా నిఘంటువులో నుంచి కానీ సేకరించుకొని వాటిని పరిశీలించే ప్రయత్నం చేయండి ఇంకా మీ అందరికీ అంటే అర్థమైనాయి కదా ఏంటిది ఒక పదానికి ఒకే అర్థాన్ని కాకుండా వేరు వేరు అర్థాలను ఇచ్చేటటువంటి పదాలను ఏం పదాలంటున్నాం మనము నానార్థాలు అని చెప్పేసి చెప్తున్నాము ఇప్పుడు మనము ఇంటి పనిని చూద్దాం ఒక వాక్యం ఇక్కడ ధనము అనే పదానికి నానార్థాలు ఈ క్రింది వాక్యంలో నుంచి వెతికి రాయండి ఏమిటి గోపాలుడు విత్తము తీసుకొని అంగడికి వెళ్ళాడు పాడి సంపదను పెంచడానికి ఆవుల మందను కొన్నాడు ఇందులో ధనము అనేటటువంటి పదానికి సరైనటువంటి నానార్థాలను కింది వాక్యంలో నుంచి గుర్తించండి తర్వాత స్త్రీ అనేటటువంటి స్త్రీ అనేటటువంటి అక్షరానికి పదానికి సరైనటువంటి నానార్థాలు ఏమున్నాయో ఇక్కడ కింది వాక్యంలో నుంచి పరిశీలించండి సాలె పొరుగు తన గూడును అద్భుతంగా కడుతుంది విషం ఉంటుంది సంపద శాశ్వతం కాదు బుద్ధిబలం అవసరం ఈ వాక్యంలో నుంచి కూడా స్త్రీ అనేటటువంటి పదానికి నానార్థాలను వెతకండి అర్థమైంది కదా ఇక ఇది నానార్థాలకు సంబంధించినటువంటి అంశం ఇంతటితో నానార్థాలు అనేటటువంటి అంశం సమాప్తం